హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సాయం చేయడం కూడా తప్పేనా? కలెక్టర్లకు ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వామి భక్తి పరాయణుడని స్థానిక ఎన్నికల వాయిదాతో రాష్ట్ర ప్రజానీకానికంతటికీ తెలిసింది. ఆ తర్వాత ఆయన సంధించిన లేఖాస్త్రాలు కూడా ఫక్త్ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ సదరు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేశాయి. తీరా ఇప్పుడు కరోనా టైంను కూడా వదలకుండా రమేష్ కుమార్ తన అధికారాన్ని చలాయించాలని చూస్తున్నారు. గతంలో తానిచ్చిన బదిలీ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదన్న అక్కసో లేక చంద్రబాబు రుణం మరోసారి తీర్చుకోవాలన్న ఉద్దేశమో తెలియదు కానీ, తాజాగా రమేష్ కుమార్ కలెక్టర్లకు మరోసారి ఎన్నికల కమిషనర్ హోదాలో ఆదేశాలు జారీ చేశారు. కరోనా విపత్తు సాయంగా ఇస్తున్న 1,000 రూపాయల పంపిణీలో వాలంటీర్లతో కలిసి స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పాల్గొన్నారనేది టీడీపీ, సిపిఐ, బీజేపీ అభియోగం. దీన్ని అడ్డం పెట్టుకుని ప్రలోభాలపై నివేదికలు ఇవ్వాలంటూ రమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. 1,000 రూపాయల ఆర్థిక సాయం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదంటూనే అభ్యర్థులు నేరుగా సాయం చేస్తే అది నేరమేనని సెలవిచ్చారు రమేష్ కుమార్. ప్రజలకు సాయం చేయాలనుకునే వారు తాను అభ్యర్థినా విద్యార్థినా అనే విషయం ఆలోచించరు. ఉన్న దాంట్లో కొంచెం పేదలకు పంచి పెడతారు. కరోనా కష్టకాలంలో ఇళ్లకే పరిమితమైన చాలామంది నిరుపేదలు ఉపాధి లేక అల్లాడిపోతూ ఉంటే వైసీపీ నేతలు అభ్యర్థులే కాదు, చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. కరోనా భయాలను పక్కన పెట్టి మరీ వీరు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రమేష్ వాళ్ళకం చూస్తుంటే ప్రజల్ని అధికార పార్టీ వారెవరూ పట్టించుకోవద్దు అన్నట్టుంది. వాలంటీర్ల ద్వారా నగదు బదిలీ సరిగ్గా జరుగుతుందో లేదో తెలుసుకునే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ఒకటి అరా ఫోటోలు దిగి ఉత్సాహంతో సోషల్ మీడియాలో పెట్టారు. ఇదేమీ దాపరికం కాదు, వీరిలో కొంతమంది అభ్యర్థులు కూడా ఉండొచ్చు. 1,000 రూపాయల సాయంతో పాటు తాము స్వచ్ఛందంగా కొంతమందికి ఆర్థికంగాను వస్తురూపేణ సాయం చేసి ఉండొచ్చు. అంత మాత్రాన అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ప్రలోభాల కిందకు వస్తుందా? అలా వస్తుంది అనుకుంటే కూరగాయల కిట్లు, ఆహారం ప్యాకెట్లపై బీజేపీ, టీడీపీ చేస్తున్న ప్రచారంపై రమేష్ కుమార్ ఏమని సమాధానం చెబుతారు? చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు తమ ఫోటోలు అతికించుకుని మరీ కూరగాయలు సరఫరా చేస్తున్నారు. బీజేపీ కూడా తక్కువేం కాదు, మోదీ ఫోటోలు వేసి మరీ ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాయి. మరి ఆ రెండు పార్టీల ప్రలోభాల సంగతి ఏంటి? వీటిని విపత్తు సాయంగా చూడాలా లేక ప్రలోభం పెట్టడం అనాలా? కష్టం వచ్చినప్పుడు పేదలకు చేసే సాయంలో కూడా రాజకీయం వెతికారంటే టీడీపీ, బీజేపీ చేస్తున్న సాయంలో నిజంగానే రాజకీయం ఉందన్నమాట. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనబడుతుంది కాబట్టి వీరు వైసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానికి రమేష్ కుమార్ వత్తాసు పలికారు. కరోనా కంటే జటిలమైన వైరస్లు తామేనని మరోసారి నిరూపించుకున్నారు.